Hi friends, welcome to Image competitions. Friends, ee video lo manam topic part 5 lo unnam. Last video lo reciprocal pronouns each other mariyu one another ee rendu gurinchi nerchukunnam. Aithe manam inka ee topic lo nerchukovalsinavi three types of pronouns: relative pronouns, interrogative pronouns alage exclamative pronouns. Ee three types ni kuda manam ee video lo nerchukuntam. ముందుగా రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ జనరల్గా హూ, హూమ్, ఊజ్, విచ్, దట్ వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని రెండు సెంటెన్స్లను జాయిన్ చేసేందుకు యూజ్ చేస్తాం, కంబైన్ చేసేందుకు యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూమ్, ఊజ్, విచ్ మరియు దట్ వీటిని ఎలా యూజ్ చేస్తామని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే రిలేటివ్ ప్రొనౌన్ హూ, హూని పర్సన్స్ యూజ్ చేస్తాం, హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేస్తాం, అంతేకాకుండా సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. చూసినట్లయితే ద బాయ్స్ హూ ఆర్ వాచింగ్ ద గేమ్ క్లాప్డ్ హార్టీలీ. ఈ సెంటెన్స్ చూసినట్లయితే ద బాయ్స్ క్లాప్డ్ హార్టీలీ అనేది ఒక సెంటెన్స్, అలాగే దే వర్ వాచింగ్ ద గేమ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేశాం. అలాగే చూసినట్లయితే ద బాయ్స్ క్లాప్డ్ హార్టీలీ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది. అందుకని ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే చూసినట్లయితే హూ ఆర్ వాచింగ్ ద గేమ్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు, అందుకని దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంట మీనింగ్ పరంగా ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అందుకని దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంట. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే సుమన్ హూ స్టూడ్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ ఈజ్ మై సన్. ఈ సెంటెన్స్లో కూడా సుమన్ ఈజ్ మై సన్ అనేది ఒక సెంటెన్స్, అలాగే హీ స్టూడ్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా హూ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేశాం. ఓకే, ఈ సెంటెన్స్లో కూడా సుమన్ ఈజ్ మై సన్ అనేది కంప్లీట్ సెన్స్ ఉంది, మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది, అందుకని దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే హూ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద సిబిఎస్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు, అందుకని దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంట. ఓకే, రెండు సెంటెన్స్ జాయిన్ చేయడానికి రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హూమ్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ హూమ్. హూమ్ని పర్సన్స్కి యూజ్ చేస్తాం, హ్యూమన్ బీయింగ్స్కి యూజ్ చేస్తాం, అంతేకాకుండా ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. చూసినట్లయితే మిస్టర్ మోహన్ హూమ్ యూ హ్యావ్ చీటెడ్ విల్ నెవర్ ట్రస్ట్ యూ. మిస్టర్ మోహన్ హూమ్ ఎవరినైతే యూ హ్యావ్ చీటెడ్ మోసం చేశావో విల్ నెవర్ ట్రస్ట్ యూ నిన్ను నమ్మడం. చూసినట్లయితే మిస్టర్ మోహన్ విల్ నెవర్ ట్రస్ట్ యూ అనేది ఒక సెంటెన్స్, అలాగే యూ హ్యావ్ చీటెడ్ అనేది ఒక సెంటెన్స్, యూ హ్యావ్ చీటెడ్ హిమ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేశాం. ఈ సెంటెన్స్లో హూమ్ని ఆబ్జెక్ట్గా యూజ్ చేశాం. ఇది చూసినట్లయితే మిస్టర్ మోహన్ విల్ నెవర్ ట్రస్ట్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది, అందుకని ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే హూమ్ యూ హ్యావ్ చీటెడ్ అనేది మీనింగ్ పరంగా complete sense లేదు. అందుకని ఈ సెంటెన్స్ ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. మీనింగ్ కోసం ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే అవర్ న్యూ నైబర్స్ whom we like very much invited us to lunch. అవర్ న్యూ నైబర్స్ whom ఎవరినైతే we like very much బాగా ఇష్టపడతామో invited us మమ్మల్ని invited us to lunch మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. ఓకే, చూసినట్లయితే అవర్ న్యూ నైబర్స్ ఇన్వైటెడ్ us టు లంచ్ అనేది ఒక సెంటెన్స్. అలాగే వీ లైక్ దమ్ వెరీ మచ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లో కూడా హూమ్ అనే రిలేటివ్ ప్రోనౌన్తో జాయిన్ చేశాం. ఇక్కడ హూమ్ని ఈ సెంటెన్స్ హూమ్ని ఆబ్జెక్ట్గా యూజ్ చేశాం. చూసినట్లయితే అవర్ న్యూ నైబర్స్ ఇన్వైటెడ్ us టు లంచ్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది. అందుకని ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే whom we like very much అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు. అందుకని ఈ సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంటాం. మీనింగ్ కోసం ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ whose. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ whose. whoseని పర్సన్స్కి యూజ్ చేస్తాం. అంతేకాకుండా పొజెసివ్ యాడ్జెక్టివ్ కూడా యూజ్ చేస్తాం. చూసినట్లయితే ద గర్ల్స్ whose పేరెంట్స్ ఆర్ అబ్రాడ్ ఆర్ స్టేయింగ్ విత్ us. ద గర్ల్స్ ఏ గర్ల్స్ whose పేరెంట్స్ ఆర్ అబ్రాడ్ ఎవరి పేరెంట్స్ అయితే అబ్రాడ్లో ఉన్నారో ఆర్ స్టేయింగ్ విత్ us ఆ గర్ల్స్ మాతో స్టే చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ చూసినట్లయితే ద గర్ల్స్ ఆర్ స్టేయింగ్ విత్ us అనేది ఒక సెంటెన్స్. అలాగే దేర్ పేరెంట్స్ ఆర్ అబ్రాడ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా whose అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే ద గర్ల్స్ ఆర్ స్టేయింగ్ విత్ us ఆ గర్ల్స్ మాతో స్టే చేస్తున్నారు. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్తో మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది. అందుకని ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే ఈ సెంటెన్స్ చూసినట్టయితే whose పేరెంట్స్ ఆర్ అబ్రాడ్. whose పేరెంట్స్ ఎవరి పేరెంట్స్ కంప్లీట్ సెన్స్ లేదు. whose పేరెంట్స్ ఎవరి పేరెంట్స్ ద గర్ల్స్ పేరెంట్స్. ఓకే, మీనింగ్ పరంగా ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఓకే, అలాగే ఈ సెంటెన్స్ చూసినట్టయితే హీ ఈజ్ మిస్టర్ రమేష్ whose son won the first prize in English. హీ ఈజ్ మిస్టర్ రమేష్ అతను మిస్టర్ రమేష్ whose son ఎవరి son అయితే వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఫస్ట్ ప్రైజ్ని ఎవరి కొడుకైతే గెలుచుకున్నారో అతనే మిస్టర్ రమేష్ అని అర్థం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హీ ఈజ్ మిస్టర్ రమేష్ అని ఒక సెంటెన్స్ అతను మిస్టర్ రమేష్. అలాగే హిజ్ సన్ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా whose అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే హీ ఈజ్ మిస్టర్ రమేష్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది. హీ ఈజ్ మిస్టర్ రమేష్ అతను మిస్టర్ రమేష్ మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది. అందుకని ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే ఈ సెంటెన్స్ చూసినట్లయితే whose son won the first prize in English. whose son ఎవరి son సెన్స్ లేదు. ఎవరి సన్ రమేష్ సన్ అని రమేష్ కొడుకు అని. సో ఈ సెంటెన్స్కి కంప్లీట్ సెన్స్ లేదు కాబట్టి మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఓకే, డిపెండెంట్ క్లాజ్ అంటాం. మీనింగ్ పరంగా ఈ ఈ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ విచ్. ఓకే, నెక్స్ట్ రీడు ప్రొనౌన్ విచ్. విచ్ని థింగ్స్ యూజ్ చేస్తాం, అంతేకాకుండా సబ్జెక్ట్గా మరియు ఆబ్జెక్ట్గా రెండు విధాలు యూజ్ చేస్తాం. చూసినట్టయితే దిస్ ఈజ్ ద బిల్డింగ్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్. దిస్ ఈజ్ ద బిల్డింగ్, ఇదే ఆ బిల్డింగ్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్. ఏ బిల్డింగ్ అయితే సింగిల్ మంత్లో కట్టబడిందో ఆ బిల్డింగే ఇదేనా అర్థం. చూసినట్లయితే దిస్ ఈజ్ ద బిల్డింగ్ అనేది ఒక సెంటెన్స్, ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ను కూడా ఇచ్చే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేశాం. అలా చూసినట్లయితే ది బిల్డింగ్ని యాంటిసిడెంట్ అంటాం. యాంటిసిడెంట్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ ముందు నౌన్ లేదా నౌన్ ఈక్వల్ వాడమని ఇచ్చినట్లయితే ఆ నౌన్ని యాంటిసిడెంట్ అంటారు. ఈ యాంటిసిడెంట్ని బట్టి మనం వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ది బిల్డింగ్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వాజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ప్లూరల్ నౌన్ ఇచ్చినట్లయితే ఇక్కడ వన్ యూజ్ చేస్తుండే వాళ్ళు. ఒకవేళ ఇక్కడ ఐగా యూజ్ చేస్తుంటే ఇక్కడ యామ్ యూజ్ చేస్తుండే వాళ్ళు. యాంటిసిడెంట్ని బట్టి మనం వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తాం. చూసినట్లయితే దిస్ ఈజ్ ద బిల్డింగ్ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్తో మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇలా చూసినట్లయితే విచ్ వాజ్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ మంత్ ఈ సెంటెన్స్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఓకే, అలా ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్ చూసినట్లయితే The house which my father built was grand. The house, a house which my father built, a house అయితే మా నాన్న కట్టించారో was grand. ఆ హౌస్ గ్రాండ్గా ఉందని అర్థం. ఇక్కడ చూసినట్లయితే the house was grand అనేది ఒక సెంటెన్స్. అలాగే my father built it అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేసాం. ఇక్కడ విచ్ని సబ్జెక్ట్ యూజ్ చేసాం. అలాగే ది హౌస్ అనేది విచ్ ముందు యూజ్ చేసాం కాబట్టి దీన్ని యాంటిసిడెంట్ అంటాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ద హౌస్ వాజ్ గ్రాండ్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే విచ్ మై ఫాదర్ బిల్ట్ అనేది మీనింగ్ పరంగా కంప్లీట్ సెన్స్ లేదు కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ దట్. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ దట్. దట్ని పర్సన్స్కి మరియు థింగ్స్కి రెండింటికి యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ గన్ మరియు ఆబ్జెక్ట్ గన్ రెండు విధాలు యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ ద టీచర్ దట్ టాట్ మై చిల్డ్రన్ ఈ సెంటెన్స్లో దిస్ ఈజ్ ద టీచర్ అనేది ఒక సెంటెన్స్. అలాగే హీ టాట్ మై చిల్డ్రన్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేసాం. అలాగే ఈ సెంటెన్స్ చూసినట్లయితే దిస్ ఈజ్ ద టీచర్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే ద టాట్ మై చిల్డ్రన్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే ఈ సెంటెన్స్ చూసినట్లయితే దిస్ ఈజ్ ద బిల్డింగ్ దట్ మై ఫ్రెండ్ బిల్ట్ ఈ సెంటెన్స్లో కూడా దిస్ ఈజ్ ద బిల్డింగ్ అనేది ఒక సెంటెన్స్. అలాగే మై ఫ్రెండ్ బిల్ట్ ఇట్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్లు కూడా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్తో జాయిన్ చేశాం. ఈ సెంటెన్స్లో కూడా దిస్ ఈజ్ ద బిల్డింగ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలాగే that my friend built అనేది డీప్ అనేది క్లాజ్ అవుతుంది. అలాగే హూ మరియు విచ్ ఈ రెండు బదులుగా దట్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్లో ది టీచర్ అనేది పర్సన్, అంటే ఇక్కడ హూ అని రాయొచ్చు, దట్ అని రాయొచ్చు. అలాగే ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఈ సెంటెన్స్లో బిల్డింగ్ అనేది థింగ్, అంటే ఇక్కడ విచ్ అని రాయొచ్చు, దట్ అని రాయొచ్చు. ఒకవేళ ఇక్కడ కామగా ఇచ్చినట్లయితే ఇక్కడ దట్ రాయకూడదు. యాడ్ సీన్ బట్టి మనం రిలేటివ్ ప్రోనౌన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాన్సిడెంట్ అంటే యాన్సిడెంట్లో టీచర్ అనేది పర్సన్ కాబట్టి ఇక్కడ హూ మాత్రం రాయాలి, దట్ రాయకూడదు. ఓకే, అలాగే ఇక్కడ కూడా కామా ఇచ్చినట్లయితే ఇక్కడ యాన్సిడెంట్ బిల్డింగ్ అనేది థింగ్ కాబట్టి ఇక్కడ విచ్ మాత్రం రాయాలి, దట్ రాయకూడదు. ఓకే, అంటే ఇండిపెండెంట్ క్లాజ్ మరియు డిపెండెంట్ క్లాజ్ కామాతో సపరేట్ చేయబడి ఉంటే యాంటిసిడెంట్ బట్టి మనం రిలేటివ్ ప్రోనౌన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది దట్. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రోనౌన్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ఓకే, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఇంట్రాగేషన్ చేయడానికి ఈ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం, అంటే క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం. జనరల్గా హూ, హూమ్, హూజ్, విచ్, అలాగే వాట్ ఈ ఐదుని కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి చూసినట్లయితే ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ క్వశ్చన్ చేసినట్లయితే హూ ఆర్ ప్లేయింగ్, హూ ఆర్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఇవి చూసినట్లయితే హూతో క్వశ్చన్ చేసాం కాబట్టి హూ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే హీ హ్యాస్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ క్వశ్చన్ చేసినట్లయితే హూమ్ హ్యాస్ హీ ఇన్వైటెడ్, అతను ఎవరిని ఇన్వైట్ చేశాడు, హిజ్ ఫ్రెండ్స్ని. సో హూమ్తో క్వశ్చన్ చేసాం కాబట్టి హూమ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే దట్ కార్ ఈజ్ మైన్, దట్ కార్ ఈజ్ మైన్. ఈ సెంటెన్స్ క్వశ్చన్ చేసినట్లయితే హూజ్ ఈజ్ దట్ కార్, హూజ్ ఈజ్ దట్ కార్, ఆ కార్ ఎవరిది, మైన్, నాది. అలాగే విచ్ ఈజ్ అవర్ బుక్, ఇక్కడ విచ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ హూజ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ యువర్ బుక్, వాట్ ఈజ్ యువర్ బుక్, వాట్తో క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హూతో క్వశ్చన్ చేసినట్లయితే మన సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హూ ఆర్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఓకే, అలాగే హూమ్తో క్వశ్చన్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హూమ్ హ్యాస్ హీ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్, అతని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాడు. ఓకే, అలాగే హూజ్తో క్వశ్చన్ చేసినట్లయితే పొజిషన్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హూజ్ ఈజ్ దట్ కార్, ఆ కార్ ఎవరిది, మైన్, నాది. ఓకే, ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. ఈ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ని సర్ప్రైజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే వాటిని ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. చూసినట్లయితే వాట్ యూ డోంట్ నో రాము, ఏంటి రాము ఎవరో మీకు తెలియదు. ఓకే, ఈ సెంటెన్స్లో సర్ప్రైజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే వాట్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే వాట్ యూ హ్యావ్ డన్ ఇట్, ఏంటి ఇది నువ్వు చేసావా. ఓకే, అలాగే వాట్ యు ఆర్ స్టిల్ హియర్, ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నావా. ఇలా సర్ప్రైజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ వాట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఎక్సలెంట్ ప్రొనౌన్స్. దీంతో ప్రొనౌన్ టాపిక్ కంప్లీట్ చేయబడింది. ఫ్రెండ్స్, ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.